జగన్ ప్రభుత్వం వచ్చాక హిందూ ధర్మాన్ని పక్కన పెట్టేశారని బీజేపీ రాష్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. సోమవారం గవర్నర్ ను బీజేపీ నేతలు కలిశారు. అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ మూడు విషయాలపై గవర్నర్ ను కలిసినట్లు తెలిపారు. నెల్లూరు, పీఠాపురం దేవాలయాల్లో జరిగిన ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ దాడులపై ఎలా సామాన్యంగా కేసులు రిజిస్టర్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అండతోనే మతిస్థిమితం లేని వ్యక్తులు దాడి అని కేసులు నమోదవుతున్నాయని దుయ్యబడ్డారు. 2018 తర్వాత హిందూ దేవాలయాల మీద దాడులు పెరిగిపోయాయన్నారు. ధాన్యం సేకరించిన రైతులు బకాయిలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గోపాలమిత్ర బృందాలకు ఇచ్చిన నిధులు 90% కేంద్రం సబ్సిడీతో షెడ్లు వేసుకునేందుకు ఇస్తుందని, అయితే గోపాలమిత్రకు కేంద్రం ఇస్తున్న సొమ్ములు ఇవ్వడం లేదని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీస్ కేసులు పెట్టినా, ఉద్యమాలు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదు అని అంటే ప్రభుత్వ అండదండలు ఉంటేనే అట్లా జరుగుతుంది. ముఖ్యమంత్రి కనుక గట్టిగా ఉంటే ఈ రకంగా ఎక్కడ జరిగినా కూడా మతిస్థిమితం లేని వ్యక్తి అనేది కామన్గా రాసుకొని కేసెస్ క్లోజ్ చేస్తా ఉన్నారు. ఈ రెండింటి మీద కూడా గవర్నర్ గారిని ఇంటర్వెన్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాం.